రైట్ అండి. సరోజ్ గారు, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ని ఏపీ ప్రజలు ఎలా చూడాలి అనుకుంటున్నారు? అలా చూసే అవకాశం ఎప్పటిలో రాబోతోంది? అంటే సీఎం గా చూడాలని చాలా మంది జనాలు కోరుకుంటున్నారనే అభిప్రాయాన్ని మీలాంటి వీరమహిళలు, కొంతమంది సామాజికవేత్తలు, సమాజంలో ఏదో మార్పు రావాలని కోరుకునే వ్యక్తులు కోరుకుంటున్నారు కదా. సో అది ఎప్పటికి సాధ్యమవుతుంది? రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏపీ ప్రజలు ఏ విధంగా చూడబోతున్నారు? సరోజ్ గారు. మ్యూట్ లో ఉన్నట్టుంది, చూడండి ఒకసారి. ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో గాని ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ప్రభంజనం కనిపిస్తుంది. ఎందుకనంటే ఒక మాట, ఒక ఆయన చేసే ఒక 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 పిలుపుకి అంత ఎంత మంది జనాలు అంటే ఎటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్ళే శక్తి ఆయనకి ఇచ్చారు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అన్నట్టుగా ఆయన ప్రతి మాట, అదే విధంగా ఆయన ప్రతి ఆయన చర్య దీనికి నిదర్శనం. మరి ప్రతి చోటకి వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్న ప్రతి మాట విన్నప్పుడు మరి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన్ని ప్రజలు కోరుకుంటున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆయన ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి వర్గాలకి కూడా, ప్రతి అణగారిన వర్గాలు కానివ్వండి, ఎక్కడైతే నీడ్ ఉందో ఆ వర్గాలకి ఆయన ఒక చేయూతనిచ్చారు. కాబట్టి ప్రజలందరూ ఈ రోజు ఆయన్ని కోరుకుంటున్నారు, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ నిర్మాణాత్మకంగా ముందుకెళ్తుందని, ఒక బంగారు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆశ ఉంది. కాబట్టి ఆ ఆశ తపనతోటే ముందుకెళ్తున్నారు. ఆ ఎందుకంటే మన ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పరిణామాలకి ముందుకెళ్తుంది అనేది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఎక్కడ కూడా ఒక పీస్ఫుల్నెస్ లేదు. దీన్ని ఒక మొత్తం ఈ రాష్ట్రం అంతగా కూడా ఒక కడప సంస్కృతి టైప్ లో తయారు చేసేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి మరి సత్యశ్యామలంగా ఒక పారడైజ్ లాగా తయారు చేసేటువంటి అవకాశం ఏదైనా ఉంది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆయన ఐడియాస్, ఆయన ఐడియాలజీస్ అందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు ఆయన ఐడియాస్ ఎలా ఉన్నాయి, వాటిని ఆచరణలో ఎలా పెడుతున్నారు, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, ప్రజల్లో అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి వీటిలన్నిటి బట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకుని ప్రతి వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా ఉంటదని చెప్పేసి ప్రతి ఒక్కరిలోని ఆశాభావం కనిపిస్తుంది. కాబట్టి మరి అదే విధంగా ఆయన యొక్క ప్రభుత్వం తొందరలోనే ఏర్పడుతుందని చెప్పేసి మరి మిగతా ఆశాభావాలందరితో పాటు కూడా నేను కూడా ఎదురు చూస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరోజ్ గారు, చిన్ని నాయుడు, వద్దేపల్లి గారు అండ్ రావి సౌజన్య గారు, అలాగే రాయపటర్ని గారు కూడా జాయిన్ అయ్యారు ఈ డిబేట్లో. అందరికీ ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది